Dear friends, we have I have introduced the theme that God has given for us this year. I'm going to just begin explaining the little importance of the presence of God this morning. Ee roju devuni oka sannidhilo unnatundi oka vishayanni manamu dhyaninchabothunnam. Chudandi ఒక విషయాన్ని నేను ఒక చిన్న చిన్న డెమో లాగా చేసి మీకు చూపించాలనుకుంటున్నాను. సందీప్ నాన్న, రెండు చైర్స్ ఇక్కడ ఏంటి బెటా, టూ పుట్ టూ చైర్స్ హియర్ అండ్ దెర్ ఇస్ అ వైట్ క్లాత్ దేర్, పుట్ దట్ వైట్ క్లాత్ ఆన్ దట్ చైర్. ఒక ఒక చైర్ పైన వైట్ క్లాత్ అయినా, బ్రింగ్ ద అనదర్ చైర్ అండ్ దెన్ పుట్ దట్ వైట్ క్లాత్ ఆన్ దట్ వన్. On one of it, yes. I was thinking a lot. An object lesson like this, a small demo like this, will give us a lot of information, what I'm thinking about. You know, the Lord, there was a man, his name was David. In 2 Samuel chapter 6, there was an incident that happened. He had a desire to bring the ark of the Lord. He pitched a tent, you know, in Jerusalem, and he wanted the ark of the Lord, you know, to be placed in that tent. Adi teeskoni vastunappudu margamlo mari aa ark of the Lord slip kavadamu, Uzza anetatvanti vyakti cheyi chapadamu, devunu atadni mottadamu, aa bhayamuto Davidu aagipoyi ratiranta kuda baadapadi kopapadi, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంటి ఇది అని ఆలోచించి ఆలోచించిన తర్వాత ఒబేద్ ఎదోమ్ అనేటటువంటి ఒక వ్యక్తి వచ్చి, నీకు ఒకవేళ అంగీకారం అయితే నా ఇంట్లో ఆ మందసాన్ని నేను పెట్టుకుంటానని అన్నప్పుడు, ఒబేద్ ఎదోమ్ ఇంట్లో 3 నెలల పాటు మందసం ఉండడం జరిగింది. ఆ 3 నెలలు ఒబేద్ ఎదోమ్ ఇంట్లో మందసం ఉన్నందుకు దేవుడు ఒబేద్ ఎదోమ్ కుటుంబాన్ని ఆశీర్వదించిండని మళ్ళీ దావీదు తెలిసినప్పుడు ఆయనకు అనేకమైనటువంటి తలంపులు, అనేకమైనటువంటి భావాలు ఆయన మనస్సులో వస్తున్నాయి. అటువంటి సమయంలోనే ఒక కీర్తన దావీదు మహారాజు మని రచించినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన గమనిస్తూ ఉన్నాడు ఏంటంటే, ఇది ఈ ఈ యొక్క ఈ మందసం ఏదైతే ఉందో, దేవుని ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఏదైతే ఉందో, అది ఏంటి, ఆ ప్రత్యక్షతలో ఎవరు ఉండగలరు, హూ కెన్ రిసైడ్ ఇన్ దట్ ప్రజెన్స్. ఎంతో మరి భయంకరమైనటువంటి స్థలం అది. ఎందుకంటే ఒక మనిషి చెయ్యి చాపినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు మొత్తినట్టు మనం చూస్తున్నాం. ఈవెన్ ఇఫ్ యు సీ, దేవుడు మోషితో చెప్తున్నాడు, అహరోనుకి చెప్పు, ఎప్పుడంటే అప్పుడు మోస్ట్ హోలీ ప్లేస్కి రావద్దని చెప్పేసి అని అంటాడు. గాడ్ క్లియర్లీ గివ్స్ అన్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ఈవెన్ యునో ఏరన్. ఏరన్తో చెప్తాడు, ఎటుగాక ఆయన ప్రధాన కాపరి అని, ఆయన ప్రత్యేకింపబడిన వాడని చెప్పేసి ఎప్పుడంటే అప్పుడు అతి పరిశుద్ధమైన స్థలానికి రాకూడదు, ఎందుకంటే నేను ఆ అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలో ఉన్నటువంటి ఆ కెరూబుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మర్సీ సీట్ అనేది ఏదైతే ఉందో దానిపైన నా ప్రత్యక్షత ఉంటుంది, నేను ప్రత్యక్ష అవుతాను అక్కడ. కనుక మనిషిలో ఉన్న పాపము ఆ మనిషిని చంపేస్తుంది. ద సిన్ ఇన్ దట్ మ్యాన్స్ లైఫ్, ది అన్ప్రిపేర్డ్ నెస్ యునో విల్ కిల్ ఎ పర్సన్. కాబట్టి ఈవెన్ అహరోనికి కూడా జాగ్రత్తగా చెప్పు అని మరి మోషేతో మరి దేవుడు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియులారా, ఈరోజు ఒక విషయాన్ని మనం గ్రహించబోతున్నాం. దేవుడు మనకు వాగ్దానం చేశాడు. దేవుని వాగ్దానము మనకు ఈ సంవత్సరం ఏంటంటే, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి. ఏ సన్నిధి గురించి అయితే మనము అవగాహన కలిగి, ఏ సన్నిధి అయితే మనతో పాటు ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడో, ఆ సన్నిధి అంటే ఏంటిదో, ఆ సన్నిధిలో కూర్చోడానికి కలిగినటువంటి యోగ్యత ఒక్కటి మనం ఈరోజు గమనించబోతున్నాం. చూడండి, ఇది దేవుని సన్నిధి అనుకోండి. ఇఫ్ యు థింక్ దట్ దిస్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ద లార్డ్ ఈజ్ సెయింగ్ యునో నా సన్నిధిలో, ఇప్పుడు ఇక్కడ యేసయ్య కూర్చొని ఉన్నారనుకోండి, ఇఫ్ ద లార్డ్ ఈస్ సిట్టింగ్ ఆన్ దిస్ చైర్ హియర్, ఆ సన్నిధి ఏదైతే ఉందో,
ఆయనతో పాటు కూర్చునేటటువంటి ఆ యోగ్యత ఏదైతే ఉందో, ఆ యోగ్యతను మనం ఒకవేళ గమనించినట్లయితే, ద లార్డ్ ఈజ్ గివింగ్ ఎన్ ఇన్విటేషన్. ఏ ప్రభు అయితే ఆయన సింహాసనాసీనుడై ఉన్నాడో ఆయనతో పాటు ప్రక్కకు ఆయన సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని దావీదు చెప్తున్నాడు. దావీదు గమనించిండు, ఏంటిది, ఎంత భయంకరమైనటువంటిది, ఎంత ఘోరమైనది. మరి ఆయన యొక్క ప్రత్యక్షతలో అతిథిగా ఉండదగిన వాడెవడు? చూడండి, అతిథిగా అంటే ఒక గెస్ట్ లాగా. మరి పర్మనెంట్గా ఎవరు ఉండగలుగుతారు? హూ కెన్ స్టే పర్మనెంట్లీ ఇన్ దట్ ప్రెసెన్స్? ఈవెన్ ఏరన్ వాజ్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ టు ది టాబర్నకల్. హీ వాజ్ ఓన్లీ అలౌడ్ వన్స్ ఎ ఇయర్ అండ్ బట్ బిఫోర్ దాట్ హీ నీడ్ టు స్లే ఇన్నోసెంట్ యానిమల్, హీ నీడ్ టు బ్రింగ్ దట్ ఇన్నోసెంట్ బ్లడ్ ఇన్ టు ద టాబర్నకల్ అండ్ హీ హాస్ టు స్ప్రింకిల్ ద బ్లడ్ అపాన్ ద మర్సీ సీట్. వై? బికాస్ as soon as the high priest comes into the most holy place, the cherubs, akkada unnatundi cherubulu evaithe mari akkada chakkabadi unnayo dani paina devuni sannidhi untundo, immediately the presence of God, the angelic presence of God will look at the person who entered into the holy of holies. If that is not a permitted time, అది అనుకూలమైనటువంటి సమయం లేక అనుమతి ఇవ్వబడినటువంటి సమయం అయితేనే, జాగ్రత్తలు తీసుకొని అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రధాన యాజకుడుగా వచ్చినప్పుడు మాత్రమే ఆయన సహించగలడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఎందుకు ఇది? వై ఆల్ దిస్ నెసెసరీ? అంతగనం ఎందుకు చేయాలి? మరి ఇప్పుడు ఆ దేవుడి గురించి దావీదు ఆలోచిస్తున్నాడు. ఏంటిది, ఏం చేయాలి ఇప్పుడు? ఒబేదెదోము ఇంట్లో ఉన్నాడు, యూనో, ఆ యొక్క ప్రత్యక్షత పెట్టినాము దేవుని మందసము. ఇప్పుడు ఒబేదెదోమును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదాలు నాకు రావాలా? ఆశీర్వాదాలు యెరూషలేం పట్టణంలోనికి రావాలా? నేనేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఆయన చిన్ననాటి నుండి గ్రహించినటువంటి కొన్ని విషయాలు ఆయన మనస్సులోనికి వచ్చినాయి. ఈరోజు మనం అది ధ్యానించబోతున్నాం. మీరు అనుకోవచ్చు, ఎప్పుడు కూడా మనం ఈజీగా ప్రార్థన చేస్తాం, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్, లార్డ్ ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్. What does it mean? What does it mean to ask the presence of God? Devuni sannidhi ninu adugutunnavu. Entadi sannidhi? Evadu dantlo yogyamainadiga oka adithiga undadaginaatvanti vaade evadu? Davidu koni vishayalu manaku gnapakam chestunnadu. ఏ సన్నిధి అయితే మనతో పాటు ఉంటుందని ప్రభు వాగ్దానం చేశాడో ఆ సన్నిధి గురించి అవగాహన కావాలని ఈరోజు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. లెట్ అస్ ఆల్ టర్న్ అవర్ బైబిల్స్ టు 15th Psalm 15. కీర్తన గ్రంథము కీర్తన 15వ కీర్తనను గమనించండి దేవుని ప్రియబడలారా, జాగ్రత్తగా చూద్దాం. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం అంటే సియోను పర్వతము. ఏ పర్వతము పైన అయితే దేవుని ప్రత్యక్షత వచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడిందో, ఒక పర్వతం అంతా కూడా ఆయన కాల్చి వేయాల్సి వచ్చింది. హల్లెలూయా చెప్పండి అందరూ ఒకసారి. యునో ది ఆర్కియాలజిస్ట్ దే ఫౌండ్ ఎ మౌంటైన్, యునో, సయన్, సియోను పర్వతాన్ని వాళ్ళు కనుగొన్నారు. వాళ్ళు అక్కడ, అది రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇప్పుడు, దే ఆర్ నాట్ అలవింగ్ ఎనీ టూరిస్ట్ ఆర్ ఎనీవన్ టు విజిట్ దట్ ప్లేస్. బట్ దే జస్ట్ పిక్డ్ అప్ ఎ స్మాల్ రాక్ ఫ్రమ్ దట్ మౌంటైన్. వెన్ దే పుట్ ఇట్ ఇన్ ద స్టడీ అండ్ దే వెంట్ టు స్టడీ దట్ స్టోన్, యు నో వాట్ దే హ్యావ్ డిస్కవర్డ్? ఎంతో, మరి ఎన్నో, ఆ యొక్క గొప్ప అగ్ని, ఒక భయంకరమైనటువంటి, అంటే ఒక చాలా ఇంటెన్స్ కలిగినటువంటి హీట్తోని ఆ స్టోన్ని కాల్చివేసినారు. అంటే మామూలుగా ఏదో నిప్పులలో పెడితే కాలినటువంటి స్టోన్ కాదు ఇది. దిస్ ఇస్ బీన్ బర్న్ట్ సో మచ్, అంటే ఒక సల్ఫరిక్ యాసిడ్తో దాన్ని బర్న్ చేసినట్టుగా ఆ యొక్క స్టోన్ దొరికిందంట. అదంతా కూడా అందుకనేది రిస్ట్రిక్టెడ్ ఏరియాగా పెట్టినరు. దేవుని ప్రియ బిడ్డలారా, మోషేతో దేవుడు మాట్లాడడానికి ముందు దేవుడు చెప్తున్నాడు, పర్వతమును ముట్టకూడదు. నో వన్ షుడ్ టచ్ ద మౌంటైన్ ఆఫ్ గాడ్. దేవుని పర్వతాన్ని ముట్టకూడదు ఎవరని అన్నాడు? మనుషులు కాదు కదా, మీకున్నటువంటి కోడలు కానీ, మీకున్నటువంటి మేకలు కానీ, మీకున్నటువంటి గొర్రెలు కానీ, ఎద్దులు కానీ, ఏది కూడా ఆ పర్వతాన్ని ముట్టకూడదు. ముట్టిన ప్రతి ఒక్క మరి జంతువు చనిపోతుందని చెప్పేసి దేవుడు అన్నాడు.
ఆ పర్వతాన్నంతా కూడా దేవుడు ముందు అగ్ని ద్వారా కాల్చివేసిన తర్వాత ఆయన ప్రత్యక్షత ఆ యొక్క పర్వతం పైనకి రావడం జరిగింది. ప్రభువు చెప్తున్నాడు మోషేతో, మోషే దా పైకి రాను అని అన్నాడు. ఐ డోంట్ నో ఆయన కాలు గాలినే లేదో నాకు అడగకండి, ఎందుకంటే బైబిల్లో అవన్నీ రాయబడలేదు. ఆయన మహిమలో ఆయన పర్వతము ఎక్కి ప్రభువును దర్శించడానికి, ప్రభుతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఆయన పైకి ఎక్కుతున్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, టుడే యు నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ ఈస్ నాట్ రాంగ్ టు ఆస్క్ ఫర్ ద ప్రెజెన్స్, బట్ యు నీడ్ టు నో వాట్ ఇట్ మీన్స్. లుక్ ఎట్ దాట్. పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. చాలా ఒక్కొక్కసారి మొదటి వచనం చూడానా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన రెండు రెండు మాటలను గమనించండి మొదటి లైన్లో ఏమనుందంటే, యెహోవా నీ గుడారములో అతిథిగా, గెస్ట్, హూ షల్ సర్జన్ ఇన్ యువర్ టెంట్. ద ఫస్ట్ వన్ ఈస్ అతిథి, రెండవది నివాసము. Who shall dwell? The two words is, one is guest, the other one is dwelling. Who can do that? నేను ఎన్నో గమనించాను, మోషే గురించి చదివాను, అహరోను గురించి చదివాను అని దావీదు చెప్తున్నాడు. ఓకే, నౌ హీఈస్ గివింగ్ అస్ అ లిస్ట్. ఒక లిస్ట్ మనకి ఇస్తున్నాడు దేవుని ప్రియబిడ్డలారా, జాగ్రత్తగా ఈ లిస్ట్ను గమనిద్దాం. చదువునా రెండో వచనం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును, అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు. ఎక్కడ నుంచి కదల్చబడడు అందరు చెప్పాలి. ఎక్కడ నుంచి కదల్చబడడు అంటున్నాడు దావీదు? అంటున్నాడు ఆయన సన్నిధిలో నుంచి కదల్చబడడు. చూడండి, దేవుడు ఇన్విటేషన్ ఇచ్చిండు, కమ్ బీ మై గెస్ట్, డ్వెల్ ఇన్ మై ప్రెజెన్స్. బట్ హూ కెన్ కమ్ అండ్ సిట్ విత్ ద లార్డ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ ఎంజాయ్ హిస్ ప్రెజెన్స్? There is a list that has been given. I want to give you 3 more passages because of the short time. I just want to give you some reading so that you can go and read of this one. The next passage I want you to turn is Leviticus chapter 19 verse 15 to 18. Levikandamu 19th adhyayamu 15th vachanam nunchi 18th vachanam varaku. Anyayapu teerpu teerchagodudu. బీదవాడని పక్షపాతము చేయకూడదు, గొప్పవాడని అభిమానము చూపకూడదు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలను, నీ ప్రజలలో కొండెమలాడుచు ఇంటింటికి తిరగలాడకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వారిని గద్దింపవలను, కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచు కొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. చూసారా, ఏది ఒక మనిషిని ఆయన సన్నిధిలో నుంచి త్రోసివేస్తుందో, ఏ విధమైనటువంటి లక్షణాలు దేవుని సన్నిధిలో నుండి ఒక మనిషిని బయటికి తీసుకొని వస్తుందో చూసారా, ఆ విషయాలను గమనించండి దేవుని ప్రియబిడ్డలారా. ద లార్డ్ ఈస్ వెరీ క్లియర్ what he is saying here. The next passage I want you to turn is Psalm 24 verse 3 and 4. Kirtana 24va kirtana 3va vachanamu 4va vachanamu. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగినటువంటి వాడే ఆయన సన్నిధిలో నివసించగలడు, లేదా వాని క్రియలు, వాని యొక్క వాని జీవిత చర్యలు ఆ సన్నిధిలో నుండి వాన్ని బయటికి తీసుకొని పోతుందని దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథము 33 అధ్యాయము 14
నుంచి 17వ వచనం వరకు. యెషయి 33:14-17 వరకు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారు. సియోనులో ఉన్న పాపులు దిగులు పడుచున్నారంట. వణుకు భక్తిహీనులను పట్టెను. మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యమైన దహించగలిగినటువంటి అగ్నితో నివసించగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసించును? నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మల్పుకొని అత్యయను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులను మూసుకొని వాడు ఉన్నత స్థలములో నివసించును. చదువునారా? పర్వతములోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారం దొరుకుతుంది. అతని నీళ్లు శాశ్వతంగా ఉంటాయంట. అలంకరింపబడిన రాజును నీవు కన్నులారా చూచెదవు. బహుదూరమునకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును. హల్లెలూయా చెప్పండి. బహుదూరముగా వ్యాపించుచున్న పరలోకము నీకు కనబడతా ఉంటది అనేసి రాయబడ్డది. ఇక్కడ అర్థమైందా? హానోకు దేవునితో నడిచి ఆయన కనబడకుండా పోయాడంటే దాని అర్థమైంది. ఆయన దేవుని సన్నిధిలో గడిపినటువంటి కాలం ఎంతగా ఉందంటే ఆయన దూరముగా ఉన్నటువంటి పట్టణాన్ని చూస్తూ ఉన్నాడు, నడుస్తున్నాడు గనక ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా కనబడకుండా పోయాడని చెప్పేసి రాయబడ్డది. ఐఎమ్ నాట్ హియర్ టు స్కేర్ ఎనీవన్, ఎవరిని భయపట్టియాలని కాదు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, నేను ఒక ముఖ్యమైనటువంటి విషయము ఈరోజు సంఘంతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈ విషయం పంచుకోవడానికి ముందు ప్రభుతో చాలాసార్లు మరి మాట్లాడడము జరిగింది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ రోజులలో అంత్య దినాల్లో సంఘము హింసింపబడతా ఉంది. సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు, వ్యక్తిత్వాలు హింసింపబడతా ఉన్నాయి. దెర్ ఈస్ పర్సిక్యూషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం యావత్తులో అనేకమైనటువంటి స్థలాల్లో క్రైస్తవులను కొట్టడము, క్రైస్తవ మరి సేవకులను చంపడము, అనేకమైనటువంటి విషయాలు మనము వింటూ ఉన్నాం. అది ఒక మాతంగా చిన్న స్థాయిలో జరుగుతూ ఉన్నా, నేనైతే గమనించింది ఏంటంటే సంఘానికి ఎక్స్టర్నల్ పర్సిక్యూషన్ కంటే ఇంటర్నల్ పర్సిక్యూషన్ ఎక్కువగా జరుగుతుందని నేను గ్రహించినాను. అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసిగా ఉన్నటువంటి మరి బిడ్డలు, సంఘంలోనికి వచ్చినటువంటి బిడ్డలు ఒకరిని ఒకరు బాధపరచుకోవడం వల్ల ఎక్కువ హాని జరుగుతుందని సంఘానికి నేను గమనించినాను. చాలామంది హర్ట్ అవుతున్నారు. చాలామంది హర్ట్ అవుతూ ఆ హర్ట్ని భరించలేక, ఆ హర్ట్ ఎక్కువ కావడం వల్ల ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా సంఘాలు వదిలిపెట్టి వేరే సంఘాలకు వెళ్ళిపోవడము చూస్తున్నాం. అయితే ఇది బయట నుంచి వచ్చినటువంటి పర్సిక్యూషన్ కాదు, ఇది లోపల జరుగుతున్నటువంటి పర్సిక్యూషన్. లోపల సంఘము, సంఘ శరీరము మరి బాధపడుతున్నటువంటి సమయం అని మనము గ్రహించాలి. దేవుని ప్రియబిడ్డలారా, వీ కెనాట్ సే నథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. నో, జస్ట్ ఇన్ దిస్ పాస్ట్ 3 మంత్స్ ఐ హ్యావ్ నోటీస్డ్ సమ్ ఆఫ్ ద కేసెస్. వెన్ ఐ సీ సమ్ రూమర్స్ వెన్ ఐ సీ సమ్ గాసిప్ దట్ ఈస్ హ్యాపెనింగ్, ఐ వాజ్ లిటరలీ షాటర్డ్ ఇన్ మై ఫెయిత్. My foundations were shaken when I heard certain things. Today, you might think about anything. నేను ఒక నిజమైన సేవకునిగా ప్రభు సన్నిధిలో మీతో మొరపెడుతున్నాను ఏంటంటే, బతిమాలుతున్నాను ఏంటిదంటే, కొండములు ఆడడము, గాసిప్ చేయడము, ఇతరులను హర్ట్ చేయడము మానేద్దాం. లేకపోతే సంఘము బయట నుంచి వచ్చినటువంటి ఒత్తిడాల వల్ల అది హాని కలిగించడం కాదు, కానీ లోపల ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవడం వల్ల అశాంతితో మరి గాయపడినటువంటి హృదయాలు కలిగి ఎప్పుడూ నిజంగా ఆయన సన్నిధిని అనుభవించలేనటువంటి బలహీనతలోనికి సంఘం వెళ్ళిపోతుంది. యు మైట్ బి థింకింగ్ దిస్ ఇస్ ద ఫస్ట్ డే అండ్ వాట్ ఈస్ ద పాస్టర్స్ టాకింగ్ అబౌట్? వాట్ ఈస్ ద లిస్ట్? లెట్ ఇస్ గో బ్యాక్ what David is saying. Let us go back to the 15th psalm. చూడండి అక్కడ కొన్ని విషయాలు. 7 మాటలు నేను చెప్తాను, త్వరగా రాసుకోండి. 7 మాటలు, the 7 points that I have for you this morning when we look at psalm 15.
ఏమంటున్నాడు చూడండి, ద ఫస్ట్ థింగ్ వర్స్ టూలో ఏమనుందంటే, బీ స్పాట్లెస్ అండ్ లివ్ ఎ వర్దీ లైఫ్. దట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ హోలీనెస్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. ఇఫ్ యూ డోంట్ లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ ప్లీజింగ్ అన్ టు గాడ్, ఇఫ్ యూ డోంట్ లివ్ ఎ స్పాట్లెస్ లైఫ్, ఎ వర్దీ లైఫ్, యు నో, ఈవెన్ ఇఫ్ గాడ్ ఈస్ ఆఫరింగ్ యూ ద ప్రెజెన్స్ టు ఎంజాయ్, మై ఫ్రెండ్, యూ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ దట్ ఇన్ దిస్ ఇయర్. మీరు అనుకోవచ్చు, ఏంటి మహిమ ప్రత్యక్షత, నా దగ్గర ప్రత్యక్షత కాలేదే, నువ్వు అనుమతి ఇచ్చావా ఆయన మహిమ ప్రత్యక్ష పరచబడడానికి? నీవు అనుమతి ఇచ్చావా ఆయన మహిమ ప్రత్యక్షత కావడానికి? నిన్ను నీవు ఒక అందుబాటులో నువ్వు ప్రభువుకు ఉన్నావా? నీ పాత్ర శుద్ధీకరించి ప్రభు మహిమ నీలో మరి ఆయన పోసేంత వరకు నమ్మకముగా విశ్వాసముగా పట్టుదల కలిగి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టావా? People who did not do that one can never see God's glory and manifestation. This is what the Lord was saying. When I was preparing for this year, there are some people asantruptito undachu. Entandi, em mahima pratyakshatandi, idandi, inta bhayankaramaina vishayalu jarugutunayandi, ivanni kuda avutunayandi, ekkadundandi devuni mahima? Evarnandi manamu vekirinchedi? Whom are we mocking? In the last days, Paul said to Timothy, be careful. In the last days, mockers will come out. దేవుని వెక్రించేటటువంటి వాళ్ళు బయటికి వస్తారని చెప్పేసి. దేవుని మహిమ నీ జీవితంలో ప్రత్యక్షత కాలేదు అంటే బలహీనత నీలో ఉంది, కానీ వాగ్దానము చేసిన నీ దేవునిలో లేదు. ఎంతోమంది సాక్ష్యాలు పంచుకున్నారు, ఎంతోమంది సాక్ష్యాలు, ఎన్నో సాక్ష్యాలు. ఒక కాపరిగా దేవుడిచ్చిన ఒక గొప్ప ఆధిక్యత నాకేంటంటే, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి విషయాల గురించి ప్రార్థన చేయడానికి దేవుడు మహాకృపనిచ్చాడు. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ కమ్ టు మీ అండ్ సెడ్, ఐ హ్యావ్ సీన్ ద టేస్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ, ద లార్డ్ హ్యాస్ మేనిఫెస్టెడ్ హిస్ గ్లోరీ ఇన్ మై లైఫ్. హౌ దిస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్? బికాస్ ద ఫస్ట్ థింగ్ దే బిలీవ్డ్ దట్ వర్డ్. ఈరోజు కూడా నువ్వు అనుకుంటుండొచ్చు, ఏం సన్నిధో ఏమో, ఆయన చెప్పుడు సరే, వీళ్ళు వినుడు సరే. హలో, అంతగా తేలికగా తీర్చివేయకు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మహత్యము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి గొప్పతనము, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఈ సంవత్సరము ప్రభు మనతో మాట్లాడనై ఉంటున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ చెవులను మూసుకున్నట్టు, వాళ్ళ హృదయాలను మూసుకున్నట్టు, ఒకవేళ నీవు కూడా ఈరోజు నీ యొక్క చెవిని, నీ యొక్క హృదయాన్ని మూసుకొని ఉంటే, ఆ రోజు ఆ విధంగా ప్రభు ఆ యొక్క అరణ్యములో వాళ్ళు రాలినట్టే, ఈరోజు కూడా నీ జీవితానికి ఒక పర్పస్ లేకుండా ఈ లోకంలో నుంచి వెళ్ళిపోతావు. కానీ దేవుని యందు ఉన్నటువంటి వాడు నిరంతరము దేవునితో పాటు జీవిస్తాడని దేవుని వాక్యములో ఉంది. కింగ్ డేవిడ్, లుక్ ఎట్ దట్ వర్స్, సెకండ్ వర్స్, యథార్థమైన ప్రవర్తన. మీరు అనుకుంటుండొచ్చు, ప్రభువానికి నాకు నీ సన్నిధి కావాలా, ఆయన సన్నిధి కావాలనుకున్న ప్రతి వ్యక్తి మనము చేయాల్సింది ఏంటంటే, ప్రభువా నేను అన్ని విషయాల్లో నా డీలింగ్ అన్నిటిలో కూడా నేను యథార్థంగా ఉంటున్నానా లేదా, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి ఫాలో రైచియస్నెస్, నీతిని అనుసరించి హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఒక్కొక్కసారి హార్ట్కి లిప్స్కి లింక్ లేకుండా అవుతుంది. చాలామంది ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నారు. అబద్ధాలకు జనికుడు ఎవడు? సాతాను. దేవుని ప్రియబిడ్డలారా, చాలా మటుకు అమెరికాలో ఇప్పుడు వైట్ లై, బ్రౌన్ లై, బ్లాక్ లై ఏందండి, ఇదిగో ఒక విషయం చెప్తాను చూడండి, బలహీనత నాలో ఉండొచ్చు, బలహీనత నీలో ఉండొచ్చు, కానీ నీ నా బలహీనత గురించి వాక్యాన్ని బలహీనపరచకూడదు. దేవుడు ఆయన వాక్యము, నీవు పుట్టక ముందే ఆ వాక్యం ఉంది. హల్లెలూయా. నీవు పుట్టి నీవు గతించిన తర్వాత వాక్యం ఇంకా నిలిచిపోతుంది, ఆయన మాట నిలిచిపోతుంది. భూమి ఆకాశములు గతించినేమో కానీ నా మాట నిలిచిపోతుందని చెప్పేసి దేవుడు అన్నాడు. ఒక పొల్లైనను అది ఫుల్ఫిల్ కాకుండా ఉండదని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు. ద ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బీ స్పాట్లెస్ అండ్ లివ్ ఎ వర్దీ లైఫ్. థర్డ్ వర్స్, బీ ఆనెస్ట్ ఇన్ ఆల్ యువర్ డీలింగ్స్. డోంట్ లై అండ్ ఎగ్జాగరేట్, యు నో, జస్ట్ బికాస్ యూ వాంట్ టు సెక్యూర్. ద థర్డ్ థింగ్, అవాయిడ్ గాసిప్ అండ్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ అదర్స్. వర్స్ ఫోర్,
సంబడి రీడ్ అన్న వర్స్ 4 నాన్న వర్స్ 4 లోనే దృష్టికి నీచుడు అసహ్యుడు ఆ అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును మా వర్స్ 4 నాన్న వర్స్ 4 ఆఫ్ సామ్ 15 అతని దృష్టికి నీచుడు అసహ్యుడు ఆ సో yes 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 నాన్న అతని దృష్టికి నీచుడు నీచుడు yes yes I did not fear that అతని దృష్టికి నీచుడు అసహ్యుడు మనము నీచుని అసహ్యించకుండా మంచి పని చేస్తున్నటువంటి వాళ్ళను అసహించుకుంటా ఉంటే నీకు సన్నిధిలో పాత్ర లేదు, నీకు సన్నిధిలో పాట లేదు. యు కెనాట్ సిట్ విత్ గాడ్. లుక్ ఎట్ దట్ వర్డ్స్ వెరీ క్లియర్లీ. అసహ్యుడు, నీచుడు అసహ్యుడు అంట, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. చాలామంది దేవుని సేవకులను సన్మానించకపోతే కనబడని దేవుని నువ్వు ఎక్కడ సన్మానిస్తున్నావండి? దేవుని సేవకులు, దేవుని బిడ్డలు, దేవుని సేవ చేసేటటువంటి వాళ్ళ గురించి ఈజీగా మాట్లాడకండి. అన్నిటినీ క్షమిస్తాడేమో, కానీ దేవుడు ఒక్క మాటలో నిన్ను పట్టుకున్నాడంటే నీ జీవితం అంతా కూడా వృధా అయిపోతుంది నీ జీవితము. కనుక ఏ సేవకుని ముట్టకూడదు. నువ్వు నా సేవకుని ముట్టినావు గనక నేను ఏది కూడా నీకు మంచి చేయనని చెప్పేసి అంటాడు. నీకు తెలియకపోతే మాట్లాడకు. ఈ రోజులలో తెలియని విషయాలు, యునో సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఎర్రర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ఇట్స్ వ్రాప్డ్ అప్ విత్ ఎ పార్షియల్ ట్రూత్ అని అనిపిస్తూ ఉంది నాకు. ఒక బలహీనత, దాంట్లో కొంచెం సత్యం ఉంటుండొచ్చేమో కానీ అది ఒకలాంటి ఒక 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 వస్త్రాన్ని ధరించుతుంది. దాంట్లో అనేకమైన విషయాలు సరి అయినటువంటి విధముగా ఉండవు. కనుక నీకు తెలియదు ఏ విషయం గురించి అయితే నీకు అవగాహన ఉండదో దాని గురించి నువ్వు మాట్లాడడం మొదలు పెడితే దాంట్లో పొరపాట్లు ఉంటాయి. దేవుని ప్రియబిడ్డలారా, నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, ఆ గాసిప్ అనే యాటిట్యూడ్ ఉంటుంది. అందుకనే ఎప్పుడు కూడా నేను చెప్తూ ఉంటాను, ఎక్కువగా టైం స్పెండ్ చేయకండి. టైం స్పెండ్ చేస్తే ప్రార్థనలో ఉండండి. పిచ్చి వేరే వేరే విషయాలు మాట్లాడుకోకుండా జాగ్రత్తగా ఉందాము. అనేకమైనటువంటి మాటల్లో, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పేసి నేను అంటా ఉన్నాడు. కనుక దేవుని ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు ఎదుగుతున్నటువంటి సంఘములో ఉన్నాం. దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మన జీవితంలో చేస్తున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నా సన్నిధి నేను నీతో పాటు పెడుతున్నాను. ఏ వాగ్దానము మోషేకి, మరి ఏ వాగ్దానం అయితే యెహోషువకు, ఏ వాగ్దానం అయితే గొప్ప దైవచరులకు దేవుడు అనుగ్రహించిండో, ఇదిగో ప్రభు నీతో ఆ వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీతో పాటు, నా సన్నిధి నేను నీకు తోడుగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. బైదవే, look at that verse, the other word that I wanted to mention. The number one is be spotless and live a worthy life. Second, be honest in all your dealings. Third one, avoid gossip and talking bad about others. Reject all evil. The fifth one, give honor to spiritual leaders. That's what I was talking about. Keep your promises. Verse 4 in the end. Look at that verse 4, Nana. Verse 4. Atadu pramanamu cheyaga. Nashtamu kaliginanu. Mata tappadu. Ippudu mata tappetatvanti vallu unte, mata tappetatvanti vallu unte, vallaku sannidhini anubhavinchadaniki nenu anumati ivanani antunadu. కొంతమంది మాట ఇస్తారు, ఆ మాట మాటను బట్టి నాకు నష్టం జరుగుతుందంటే, చూడు భయ్ నేను అప్పుడు అనుకున్నా చేస్తాను, ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే ఇది నాకే కష్టమవుతుంది అని చెప్పేసి అంటాడు. కానీ నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చడానికి అది కష్టమైనా సరే, నష్టమైనా సరే నిలబడి చేస్తాడు. చూసినవా ఆ మాటను? ఈ రోజులలో చాలామంది ఏదన్నా మాట చెప్తే, ఆ ఒక వ్యక్తి ఒక మాట చెప్తే, నేను తెలుసా, I have been looking at all my friends and all those who are in India. నాకు తెలుసు ఎవరి మాట నేను తీసుకోవాలా, నేను ఖచ్చితంగా ఈ వ్యక్తి నిలబడతాడని చెప్తానో. ఎవరి మాటను వాళ్ళు చెప్తే కూడా ఒకలాగా నాకు ఫీలింగ్ కలగదు. ఈ వ్యక్తి పైన నేను నమ్మకం పెట్టలేను, ఈ వ్యక్తి పైన నేను నా యొక్క భరోసా ఉండలేను అని చెప్పేసిదని నాకు అనిపిస్తుంది. అదేవిధంగా దేవుడు అంటున్నాడు, నీ మాట ఏదన్నా ఇస్తే దాని ప్రకారము నువ్వు చేయమని అని అంటా ఉన్నాడు. లాస్ట్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఇస్ బీ కంపాషనేట్ టు ద లెస్ ఫార్చునేట్. వర్స్ 5, బీ కంపాషనేట్. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకాయ లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడూ కదల్చబడడు. చూడండి అంట, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. వడ్డీకి ఇయ్యడంటే దేవుడు క్లియర్గా చెప్పండి. ఇప్పుడు నీకు ఒకవేళ ఎక్కువ రెఫరెన్సెస్ కావాలంటే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెఫరెన్సెస్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్. సిన్స్ యూనో వీ బీన్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ కాబట్టి ఐఎమ్ నాట్ బ్రింగింగ్ దోస్ థింగ్స్. బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్
Let me just give you one verse here for those who wanted to read. Deuteronomy chapter 23 and verse 19 lo chusinatlayite. Deuteronomy chapter 23 verse 19 lo chuste. 19 and 20, rendu verses chadute. Dantle em anundante, do not charge your brother interest on silver food and anything that can earn interest. You may charge a foreigner interest, but you must not charge your brother Israelite interest, so that the Lord, your God, may bless you in everything that you do in the land you are entering to possess. నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇయ్యకూడదు. అన్యునికి వడ్డీకి బదులు ఇయ్యవచ్చును గాని నీవు స్వాధీనపరుచుకున్నట్లు చేరబోవచ్చున్న దేశంలో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నింటి విషయములోనూ నిన్ను ఆశీర్వదించినట్లు నీ సహోదరులకు వడ్డీకి బదులు ఇయ్యకూడదు. ఇప్పుడు that's not my main topic, but this verse is very clearly saying that you cannot give money as a loan and take interest for your brother's son. If you can give it to others, those who are not Christians, those who are outside people, that is different. The Lord clearly mentions here, but for your own brother, you cannot exploit that brother. Already that brother is in a need, and you cannot exploit brother saying that, you know, I'm going to give you, but this is what the percentage is. మీరు అనుకోవచ్చు దానికి దీనికి ఏం సంబంధము, ఆ మనస్సు పాడైపోతుంది, ఆ హృదయం పాడైపోతుంది, దేనిపైనో మరి ఆసక్తి కలుగుతుంది, కనుక దేవుని యొక్క సన్నిధిలో నుండి బయటికి రావాల్సి వస్తుంది. చూసారా, ఇప్పుడు దేవుని సన్నిధిలో నుండి నిన్ను బయటికి తీసుకురావడానికి ఎన్ని విషయాలు మరి దావీదు చెప్తున్నాడో చూసారా. ఆయన ఎన్ని గమనించి ఉండాలా? సౌలును ఆయన గమనించిండు. సౌలుకు దేవుని సన్నిధి ఉంది, దేవుని ప్రియబిడ్డలారా, కానీ సౌలు ఆ సన్నిధి నుండి బయటికి రావడము దావీదు గమనించాడు. వాట్ మేడ్ సౌల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్రెజెన్స్? బికాజ్ హీ బికేమ్ గ్రీడీ, బికాజ్ హీ వాజ్ లవింగ్ ఎవ్రీథింగ్, ద మనీ దట్ వాజ్ కమింగ్ టు హిమ్, హీ వాజ్ గ్రీడీ, హీ డిడ్ నాట్ కేర్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, హీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ దట్ వాజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్. వాట్ హ్యాస్ దట్ హ్యాపెన్? He was actually asked to leave the presence of God. Devuni sannidini nuvu vadili vellipovali ani cheppesanu annadu. Devuni vakyamlo em annundante aina parishuddhaatma saulunu vadili em annundamma aina parishuddhaatma saulunu vadili vellipoyanu ani cheppesi. Ante kaadu, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆయనను వదిలి వెళ్ళిపోయిందో ఒక దురాత్మ దేవుని సన్నిధిలో నుండి సౌలు మీదికి వచ్చిందని చెప్పేసి రాయబడి ఉన్నది. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకుందాం, అదేంటంటే ఆయన సన్నిధిలో జస్ట్ టు లెట్ యు నో వాట్ ఆర్ దేర్ ఇన్ హిస్ ప్రెజెన్స్. జస్ట్ ఐ వాంట్ టు యు నో గివ్ యూ సమ్ ఆఫ్ ద లిస్ట్. జస్ట్ లుక్ ఎట్ దిస్ లిస్ట్ అండ్ దెన్ we're going to look into that, you know, in the days to come. Please read this verses with me. Nana evarana okaru ee oka vachanalu chadavandi. Kirtana 16va kirtana 11va vachanamu aina sannidhilo unnatundi vishayalu list chestunanu, ivanni kuda manaku labhinchutayani prabhu cheptunnadu. 16 11, jeeva margamunu neevu naaku teliyachesedavu, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏమున్నదంట నీ సన్నిధిలో? అందరు చెప్పండి. అది అక్కడనే దొరుకుతుంది, ఆయన సన్నిధిలో దొరుకుతుంది. ఆయన సన్నిధిలోనికి వస్తే నీకు ఏం దొరుకుతుంది? సంతోషము దొరుకుతుంది అని చెప్పేసి ఉంది. రెండవది ఎక్సడస్ జెనసిస్ చాప్టర్ 3 verse 8. దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ యూ. వాట్ హ్యాపెండ్ ఈస్ వెన్ ఆడమ్ అండ్ ఈవ్ సిన్డ్ అగేన్స్ట్ గాడ్, suddenly when they saw the Lord coming, why they were hiding? They were hiding because sin entered into their life, and sin will destroy that relationship and the presence of God. Look at that word very carefully. Verse 8, nana 3 8, challaputanu aadamunu atani bharyayu totalo sancharinchuchunna devudaina yehova swaramu vini దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యము దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలోని స్వరము వినినప్పుడు దిగంబరునిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటున్నాను. చూసావా, భయపడము దాగుకోవడము దేవుని యొక్క ప్రసన్నత. లాస్ట్ టైం నిన్న కూడా మనం చదువుకున్నాం, ఇఫ్ యు రియలీ రీడ్ 139 సామ్, దెర్ ఈస్ నో వే దట్ యు కెన్ రియలీ ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. బట్ ద ప్రాబ్లమ్ ఈస్
neither you can escape from the presence of God, nor you will be able to enjoy His presence if you don't understand that. అదే ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే దావీదు అంటున్నాడు, నీ యొక్క సన్నిధిలో నుండి 7వ వచనము 139వ కీర్తన 7వ వచనములో ఏమనుందంటే, వేర్ షల్ ఐ గో ఫ్రమ్ యువర్ స్పిరిట్ యువర్ ప్రెసెన్స్ ఆర్ వేర్ షల్ ఐ ఫ్లీ ఫ్రమ్ యువర్ ప్రెసెన్స్. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోతాను, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదు, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోతాను, నేను ఎక్కడికి పారిపోలేను, కానీ నేను నీ సన్నిధిని అనుభవించలేను. నేను నీ దగ్గరికి రాకపోతే, ఆ అవగాహన లేకపోతే, neither I will be able to go away from your presence, but still I won't be able to enjoy also your presence ani cheppesi Davidu cheptaa unnadu. Devuni priyulara, there is another word, Jeremiah chapter 29 verse 13. It says, we have to seek him for his presence. You will seek me and find me. You will seek me with all your heart. When you seek me with all your heart, antata Yehovaku Yirmiyaku pratyakshama ilaaga selavichanu, చెరలో ఉన్న వారికి అందరికీ నీవు పంపవలసిన వర్తనం ఏమనగా, యెహోవా సెహలామీయుడైన షెమయాను గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను అతన్ని పంపకపోయినను షెమయా మీకు ప్రవచించుచు అబద్ధపు మాటలు నమ్మునట్లు చేసాను గనక. పదమూడు, మీరు నన్ను వెతికిన ఎడల, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, పూర్ణ మనసుతో మీరు నా గురించి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందురు, మీరు నన్ను కనుగొంటారు. చివరికి ఒక్క వచనాన్ని చదువుకొని మనం ముగిస్తాము. ఇది మనకు చాలా అవసరము. చూడండి, దేవుని ప్రియబిడ్డలారా, ఇన్ని గణం నేను చెప్పినాను కదా, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇవన్నీ చేయడమును బట్టి మనము దేవుని సన్నిధిలోనికి వస్తామని. ఒకే ఒక జాక్పాట్ క్రిస్టియన్కి దొరికింది. హల్లెలూయా చెప్పండి. నేనైతే అది జాక్పాట్ అనే అంటాను. ఒకే ఒక జాక్పాట్ క్రిస్టియన్కి, బిలీవర్కి దొరికింది. అది ఈరోజు మనం చదువుకొని సంతోషంగా సమాధానంగా మనం, అంటే మనం దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మాత్రము ఇవన్నీ మన జీవితంలో జరుగుతూ ఉండాలి. మనమంతా మనము మన జీవితాన్ని అంతా కూడా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, God is not going to chase me away from His presence. Kani, my own attitude can push me away from His presence. If I am not faithful, if I am not having integrity in my heart, if I am gossiping about something and spoiling people's lives and hurting them, and doing things that are displeasing unto the Lord, my friend, automatically I have to leave this presence. Because the presence is the status that God gives. Oka manchi aa yokka standing position ni devudu istunnadu. Devudu antunnadu, you can be my guest, you can dwell in my presence, but these are the things that you need to check. David was looking at, because I have these things, the Lord said, okate mata Davidu tho devudu cheppindi em annadu telusa, Davidu neeku ishtam undi kada naaku oka devalayam kattalani. యాక్చువల్గా నువ్వు నా హృదయానుసారివి కదా, అయినా సరే నువ్వు కట్టలేవు నా గురించి. ఎందుకో తెలుసా, దేవాలయం కట్టాలంటే నిర్దోషమైనటువంటి చేతులు కావాలి. క్లీన్ హార్ట్ అండ్ క్లీన్ హ్యాండ్స్. నీ క్లీన్ హార్ట్ ఉంది కానీ క్లీన్ హ్యాండ్స్ లేవు. నీ దగ్గర నిన్ను చూసినప్పుడల్లా నాకు నువ్వు బత్షెబాతో చేసినటువంటి పాపము, తన భర్త అయినటువంటి ఉరియా యొక్క మరణానికి కారణమైనవు గనక, యూ కెనాట్ బిల్డ్ ఎ టెంపుల్ ఫర్ మీ. డు యూ సీ దాట్? God loved David so much, but God had to tell him, you can't do certain things. Devuni priyabettlara, mana devudu enta prema galigina devudo, aina anni vishayallo konni vishayallo kachithamainatvanti devudu kuda. Oka matam chusdam, Hebreelaku rasina patrika 10వ అధ్యాయము 22వ వచనము. Hebree 10వ అధ్యాయము 22వ వచనము, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షీపింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఇది ఎందుకు చేరుదుమని అంటున్నాడు తెలుసా? ఇంటికి పోయిన తర్వాత 9వ అధ్యాయం చదువుకోండి. If you read 9th chapter of Hebrews, you will understand the work of the Lord Jesus Christ. Yesaya chesina panini batti neeku naaku
దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికి ఒక అర్హత దొరికింది. హల్లెలూయా. ఆ రోజులలో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను కూడా వితౌట్ పర్మిషన్ హీ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్ అన్నటువంటి ఆ దేవుడే తన కుమారుని ద్వారా ఆ తెర ఎప్పుడైతే చినిగిపోయిందో దేవుని ప్రియబిడ్డలారా, ఏసయ్య రక్తము ద్వారా ఆయనను సమీపించేటటువంటి ఒక యోగ్యత దేవుడు మనకు అనుగ్రహించిండు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. అమ్మ, నేను ఒకటే చెప్తాను, ఆయన సన్నిధిని అనుభవించాలని నీకు ఇష్టముందా? ఆయన సన్నిధి నీకు ముందుగా వెళ్ళినప్పుడు, ఈరోజు ఉదయకాలం ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం దేవుని ప్రియబిడ్డలారా, ఆయన సన్నిధి నీకు ముందుగా వెళితే హిజ్ ప్రెజెన్స్ ఈజ్ లైక్ ఎ టెర్రర్ ఫర్ ద ఎనిమీస్. ఒక భయము పుట్టించేటటువంటిగా దేవుడు నీ యొక్క శత్రువుల యొక్క గుండెల్లో ఆ భయాన్ని పుట్టిస్తాడంట. దావీదును దేవుడు ఏ విధంగా ఆశీర్వదించిండో తెలుసా? దావీదు యొక్క శౌర్యము, దావీదు యొక్క పరాక్రమశాలి అనేటటువంటి పేరు ఆయనకి ఎందుకు వచ్చిందో తెలుసా? యుద్ధము చేయడానికంట ఒక వేరే దండులో ఉన్నటువంటి సైనికుడు ఎప్పుడైతే ఇటువైపు దావీదు ఖడ్గము తీసుకొని వస్తున్నాడని తెలవగానే వాని గుండె జారిపోతుందంట. డు యు అండర్స్టాండ్ ద పవర్ దట్ మైటీ యు నో పవర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ ఫర్ డేవిడ్? హిజ్ హార్ట్ వాజ్ ఎ లైక్ ఎ హార్ట్ ఆఫ్ ఎ లయన్ అని చెప్పేసి రాయబడ్డది. ఆమెన్. అది దేనికి జడియదు, అది దేనికి భయపడదు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిని అనుభవించిండు గనక. ఈరోజు నీ శత్రువులు నీకు భయపడాలి అంటే, నీకున్నటువంటి పరిస్థితులు నీకు లొంగి ఉండాలంటే, లేక నీకు ఎదురైనటువంటి ప్రతి విషయంలో నీకు విజయము కలగాలంటే, ఆయన ప్రసన్నత, ఆయన యొక్క గొప్ప శక్తి నీ జీవితంలో విడుదల కావాలంటే సీక్రెట్ ఒకటే, అదేంటంటే దేవుని సన్నిధి. ఈరోజు అనేక మంది అనేక విషయాలు అడుగుతున్నారు, కానీ అడిగేది ఏదైనా సరే ఆయన సన్నిధిలోనికి వచ్చి ఫస్ట్ దిస్ రిలేషన్షిప్ దట్ యు హ్యావ్ టు ఎస్టాబ్లిష్ విత్ గాడ్. ఇఫ్ యూ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఆయన సన్నిధిలో కూర్చొని అడిగితే దాంట్లో అధికారం ఉంటుంది. హల్లెలూయా. ప్రభువా, ఈ వ్యక్తికి ఇది చేయి ప్రభువా అని అంటే, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై పవర్, నాట్ బై మైట్ బట్ ఓన్లీ బై మై స్పిరిట్. But that same thing the Lord did in the third chapter of Zechariah, we have seen even the high priest Joshua had to remove the filthy garments from him. Amen. Why? When the moment you come into the presence of God, something God will change. He removes the filthy rags. He removes the filthy garments from you. He will give you a breast to position now in His presence. He will give you a new work to do. Ee samacharamo nevudu nee gurinchi aalochinchina vishayalu enno undochu, kaani avanni ekkadu nunchi modalu kavalante aina sannidhiloniki vachina tarvatane avi modalu avutadi. Ippudu oka secret cheptanu. When you come into the presence of God, and when you go out of the presence of God will follow you. Nee dinanni aina sannidhiloniki pokunda nee dinanni modalu pettochu. నీ యొక్క శక్తి ద్వారా, నీ జ్ఞానము ద్వారా నువ్వు డబ్బులు సంపాదిస్తావో, నువ్వు ఆస్తిని సంపాదిస్తావో, ఒక హోదాను సంపాదిస్తావో, ఎక్కడి వరకు అయితే వెళ్తావో అక్కడి వరకు వెళ్ళగొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిని టచ్ చేస్తావో, వెన్ యూ కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ లివ్ అకార్డింగ్ టు హిస్ ఎక్స్పెక్టేషన్ అండ్ దెన్ యూ బిగిన్ అ డే, దెన్ యూ సే లార్డ్ ఐఎమ్ గోయింగ్ టు గో, ద లార్డ్ ఈస్ సేయింగ్ యు నో వాట్, యూ స్పెండ్ టూ మచ్ టైమ్ విత్ మీ రైట్. ఏసై ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను అనుకో, ఇఫ్ ఐ స్పెండ్ సమ్ టైమ్, ఇఫ్ ఐ స్పెండ్ ఇనఫ్ టైమ్ విత్ మై లార్డ్ అండ్ దెన్ ఐ సెడ్ లార్డ్ ఐ హ్యావ్ దిస్ అపాయింట్మెంట్ ఇన్ ఐ హ్యావ్ టు గో హియర్, ప్రభా ఈ అపాయింట్మెంట్ ఉంది, లేకపోతే ఈ వ్యక్తితో నేను మాట్లాడేది ఉంది, నేను ఇక్కడికి వెళ్ళాలా ప్రభా అని చెప్పేసి అంటే, ఓ అవునా దా వెళ్దాం దా అని అంటాడు. హల్లెలూయా. దా వెళ్దాం దా అని అంటాడు. దట్స్ వాట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కమింగ్ విత్ యూ. ఆమెన్. నువ్వు ఒక్కనివే ఎదుర్కోవాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి, నీ ప్రభు సన్నిధి నీతో పాటు వస్తుంది. డు యూ లైక్ దట్? క్లోజ్ యువర్ ఐస్.